నీ ఎక్కడ గొడ్లు ముట్టినప్పుడు నీవు కాళ్ళ కింద పడి సత్తా ఉంటావు. నాకు దాబెడతావు, ముందుకి సైవు. నీ యొక్క పెళ్లి ముందు తొక్కొని వస్తా ఉంటావు. నా కొడుకు మెమ్మగట్టి పోయింది అక్కడ. నువ్వు ముందుకి సత్తా ఉంటావా? కాళ్ళ కింద పడి సత్తా ఉంటావు. ఎనికి రావు, ముందుకి పావు. నీకేమన్నా చూద్దామని పోయితే నేను అన్న మళ్ళీ చట్టం కోటలు వస్తాయి నాకు. ఎక్కడ ఆడపడు అప్పుడు కుటుంబం గొడ్లు ముచ్చి అప్పుడు కుటుంబం నువ్వు వచ్చిపోయేటోసాను నువ్వు నా మధ్యాహ్నం కానీ పొయ్యి గడ్డి వెళ్ళి వచ్చలు పోసింది నా చిన్నోడా. కాదరా పెద్దోడు, పెద్దలను గౌరవించడము మన సాంప్రదాయక లక్షణం. నేనేమండి ఎప్పుడన్నా కానీ వాళ్ళకి కానీ నీకు కానీ ఏమన్నా నా కొడకాయనైనా బాబా. కాదరా పెద్దోడు కదేమిరా. నేను ఎప్పుడన్నా నిన్నానా బాబా. ఇప్పుడు అంటా ఉంటావు కదరా. వానక్క నీ అక్క నీ అమ్మ వాళ్ళమ్మ నిన్నాను బాబా. నేను ఇప్పుడు అది చేస్తా ఉంటావు కదరా. ఇప్పుడు అంటే అంగా నీ పొట్టి ఆదివారం కాబట్టి అంటా ఇంకేమన్నా రాయవాడంటే రెండు మూడు దప్పాలు అంటే వేస్తారా. కాదరా పెద్దోడికి ఎంతగా ఒరే అంటే పెద్దలను ఆయుష్ కూడా తగ్గిపోతుందిరా. చదువుకున్నావో లేదో మానవుడు చాలా గొప్పవాడు, గొప్పగా మర్యాద ఇచ్చి తీసుకోవాలి. నేను ఎప్పుడన్నా కానీ మొబ్బులే కదా అంటా ఉండేది ఎవరన్నా పడకాని పొట్టిన కంటాడా పొట్టిన కూడా కాపీ బొట్టులో ఒక దప్ప అంటాడా. రే సరే గాని ఏమన్నా ఇక్కడ ఈ కార్యక్రమానికి మనం అందజేసినటువంటి వాళ్ళు మన కీర్తి శేషులైనటువంటి ఓగొడతాంటారా నిన్ను. వాడు కొట్టుకుంటా అన్నాడు నువ్వు బుద్ధి రెండు ఇచ్చినా నా కొడక నువ్వు లేదు లేదా నువ్వు ఇంత ఉంటావు నేను గమ్మనున్నాడు. నాకు మాట్లాడి నా కొడుకు ఓగొట్టవచ్చు. నేను చెప్తా అంటే వాన కొడుకు నువ్వు ఊరుగట్లంటే నువ్వు నా కొడుకు చెప్పవు. కందుకూరి మన నాగరాజు కందుకూరి నాకు ఇంకేమో కనిపిడికి చేసినందరూ చెప్పడానికి సస్తా ఉండవట్లేదు. చెప్పను చెప్పను ఊరికే నువ్వు చచ్చావు. కాదట గసన్న పోసుకో ఊపులను దిప్పుకో అక్కడ నా కొంత రాగమా నీకు కాదరా వీటికి వచ్చినటువంటి ఈ కుటుంబ సభ్యులు మన కుటుంబాల వారి ఫ్యామిలీ మరియు బంధుమిత్రులు అంటే అల్లుడు గారటువంటి వాళ్ళు వాళ్ళ సభ్యత్వము అంటే అత్త కుమార్తె ఆమె లక్ష్మీదేవి తల్లి మర్చిపోయింది ఆవిడ గోవనా పడక లేదు లేరా ఇంత ఉండదు కానీ ఊగొచ్చి సరే ఊగించి మార్పించుకోలే. తగ్గిన సమృద్ధులై ప్రబలమై బ్రహ్మాండ ఆకారమై శ్రీ వారి ఆమె విధించు కొడుకై సత్యన్న శ్రీవర్తుని మహాకారిగా ఉన్నటువంటి కీర్తి శేషుడు మన శివమ్మ పైన చిన్నగమ్మక్క జుట్లో కట్టేవు. లేదు 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 మంచి తలకాయలు పోయి పోయి కాదు పోయి నడిపిన నుంచి ఏమన్నా రెండు ఇక్కడ ఈడ్చినట్లుండాలి. మణివిక్కు మనవళ్ళు మణివిక్కును అర్ససాయి మనవిక్కును మన అర్షాయి గారు వాళ్ళు చిరంజీవులు. ఆమె పేరు పైన చూడు 200 వాళ్ళు మనవాళ్ళు. ఎటువంటి వాళ్ళిద్దరు చిన్నవాళ్ళు మన మనవిక్కును నా కొడుకుతో మంచి కథ అయిపోయింది. నా కొడుకు న్యాయకి లేదు కదా సతకాలు ఏం గురించి హెచ్చించురా. నేను ఇప్పుడు చదువుతాను లేదా గోమనా పడతాను. వాళ్ళు పేరు పైన ఆమె శివమ్మ పేరు పైన మన మనవిక్కులు అయ్యువా ఊట్లో అందరినీ మాట్లాడు కొడుకు మెండా
ఊర్లోకి పోయి అంత నడిపడి నీకు పిలుచుకొని పోయి వసూలు చేసుకో బట్ట బట్టానికి నాటక మాట్లాము మమ్మాయి పెద్దగా నువ్వు పెద్దా నేనే పెద్ద అయితే మా అమ్మాయి వంగిపోయింది నువ్వు నా కొడుకు పూజకి గుమ్మడి పిండి అక్కడుంటావు నాకన్నా చాలా చిన్నది నా కొడుక ఏం తిని చూస్తావు నువ్వు అయితే నాకు మేడమే గోవిందా కొడుక నువ్వురా సత్యని మేడం అయితే ఎప్పుడు నాకు ఎత్తుకొని గుద్దులాడతాను చూ చిన్నప్పుడు అప్పుడు చిన్నగా ఉంటే మీ ముద్దు వస్తావు ఒక ముద్దు పెట్టు మామా మీసాలో పంట వచ్చి ఇంటి వేయించట్టు నా ముద్దు పెట్టి సచ్చేది నా పుట్టుబడి ఏం బాగలేదు అమ్మ ఊళ్ళో అబ్బా నడిపడి అయితే మధ్యాహ్నం నిలుచుకొని చూస్తా ఉంటాడు నా మొహంలో ఎట్లుందండి ఊళ్ళో అంటాను ఏముందా పిల్లోడు కిట్టించాలి అట్లా అంటాను మామ మామ ఒక ముద్దు పెట్టు మామా ఎట్లా ఇట్లా సచ్చిండో సరే పట్ట నా కొడుక నోరు గబ్బు కొడుతుంది నోరే ఇంత గబ్బు ఇంకేంది కలిగి ఉంటావట గోపురాలు పైన నోరే కలిగింది నువ్వు ఇంకొకటి పెట్టు మామా ఈ పండ్లు అట్లు పెట్టు మామా కాదు ముద్దు పెట్టమంటే పెట్టేది నా గోను గుర్తుంది నా కొడుక నా తమ్ముడు లక్ష్మీపతి ఉంటారు బట్టాలు పోగ్రామ్ చేద్దాము ఊళ్ళో వడ్లు చేయించా బట్టాలో ఉంటుంది నా కొడుక పండు పెట్టి పాట పట్టుకొచ్చి అక్కడ ఏదో మాట్లాడయ్యా అది పాస్ ఎంతసేపు వామ నువ్వు గమ్ము నుండి పోయి నువ్వు లంగిమండా కొరుకుతుందో నాకు అది భయం అవుతాను వామయ్యా చెవుట్లని ఉండా అయ్యేళ్ళ కండ్లు ఎగబెట్టుకొని ఉంది చెవుటికి పెట్టుకొని చిన్నగా చెవులో మిషన్ అన్న పెట్టినా ఏమని చూడకట్టుందా నీ దగ్గర ఎందుకప్ప అప్పటి రెడ్డి గారి పల్లికి పోయే ఆ పైపెర్రాకు పెట్టుకొచ్చి అలాలన్న చూపించుకుంటావు ఏమి ఏమక్క కాదు పొద్దున్నీ కోడెత్తకొచ్చే ఏమో మొండకు నేను అలాగే చేపించుకుంటాను పైపెట్టాడు పిలిచి అదేందో పొద్దున్నే చేసేది చేస్తూ కానీ ఇప్పుడు ఏదో మాట్లాడండి మాట్లాడండి అదే కోడి కోసినంత కాపు మొట్ట ఉంది ఇప్పుడు అని ఓహో అట్లాంటివా తగ్గుతానా నేను సరే మాట్లాడపా చూడే మధ్యలో కొట్టద్దు అది అక్కడ బుద్ధి అని ఏదన్నా బుటాల మీద వన్నా కొడుకే నువ్వు వామయ్యా 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 ఎవడు ఎవరు తావు చిన్నగా మాట్లాడలేక ఉండే వచ్చిన మాట్లాడినాయి నాకు ఎవరునా ఎవరు ఎవరు మెక్క మొగుడు నీ ఎక్క ఉందో నాకు నోట్లో వచ్చలెట్టాయ చిన్నగా నాకు ఈజాలు పైకి మాట్లాడినాయి నాకు అమ్మ స్వామి ఎంత నోరు ఉంది దీనిలో కూసి వాడుకాంటుండే మొగుడు అంటున్నాడు నాయన వామయ్యా ఏమి రా చిన్నగా మాట్లాడలేని ముందా గమ్మగంటి పోతుందా నీకు పుండ్లు అయిందా అయినది నా భర్త నాకు ఉన్నాడు లేకుంటే తగులుకుందాం అనుకుంటున్నా ఉండాదేమయ్యా మా వానా కొడుకు అంటుంటాడు వీళ్ళని ముందుకు చేసుకుంటాడు వాడు కంపే ఉంటుందా అందులో ఏం బా నేను రవికుమారు శ్రీనివాసులు ముగ్గురు చేసుకుంటాం ఎమ్మకు